హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్ ఇవాళ వీడియోలో మనము నాలుగు రకాలుగా పైపింగ్ ఏ విధంగా కుట్టుకోవాలో చూద్దాం కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఏది ఈజీగా అలానే చాలా నీట్గా పైపింగ్ ఏ పైపింగ్ అయితే వస్తుందో దాన్ని మీరు ఫాలో అయితే సరిపోతుంది ఈ పైపింగ్ వచ్చేసి సింగిల్ పాదం లేకుండా డబుల్ పాదంతోనే నేను చూపిస్తున్నాను థ్రెడ్ లేకుండా ఎలా పా పైపింగ్ వేసుకోవాలి థ్రెడ్తో పాటు ఏ విధంగా వేసుకోవాలి ఇన్విజిబుల్గా ఏ విధంగా వేసుకోవాలి ఇలా రకరకాలుగా నాలుగు రకాలైతే పైపింగ్ అయితే చూద్దాం సరేనా అయితే మనం ఈ క్లాత్ వచ్చేసి ఒకటిన పావించు అయితే నేను తీసుకున్నాను లేదు అంటే ఒక ఇంచు అయినా సరిపోతుంది నేను ఇక్కడ ఒకటిన పావించు అయితే అయితే తీసుకున్నాను ఈ క్లాత్కి వచ్చేసి కుడి చేతి వైపు అయితే ఒక పావించు ఇలా ఫోల్డ్ చేసి ఒక కుట్ట అయితే మనము వేసేసుకుందాం ఇంకా మనము నాలుగు రకాల పైపింగ్ అయితే చూస్తాం కదా కాబట్టి ఈ క్లాత్ అనేది కొద్దిగా పొడవు ఎక్కువ తీసుకున్నాను తీసుకొని మొత్తం అంత క్లాత్ అంతా ఇలా ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను అనమాట సరేనా అయితే సింగిల్ పాదం లేకుండా డబుల్ పాదంతోనే చాలా నీటుగా థ్రెడ్తో పాటు థ్రెడ్ లేకుండా ఇన్విజిబుల్గా ఏ విధంగా పైపింగ్లో మనం చూద్దాం ఇక్కడ సరేనా ఇక్కడ ఈ క్లాత్ వచ్చేసి స్క్వేర్ టైప్లో నేనైతే తీసుకున్నాను కదా నాలుగు మూలలకి నాలుగు రకాల పైపింగ్లు అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ క్లాత్ వచ్చేసి మనం అటు ఎడమ చేతి వైపు ఫోల్డింగ్ చేసాము కుడి చేతి వైపు ఫోల్డింగ్ ఏం లేదు నీట్గానే ఉంది కదా ఈ కుడి చేతి వైపు అయితే మనం ఇలా పెట్టేసుకొని ఒక పాదం ఖర్చుతో ఆ విధంగా ఒక పాంచు అనుకోండి లేదంటే పాదం ఖర్చు అయినా అనుకోండి అలా రెండు కింద క్లాత్ పైన క్లాత్ సమానంగా ఉండేటట్టు అంటే కింద క్లాత్ అనేది మనకు బ్లౌజ్ పీస్ లాగా వస్తుంది బ్లౌజ్ నెక్ అనుకోండి హ్యాండ్ అనుకోండి ఏదైనా అనుకోండి ఆ విధంగా పెట్టేసి పైన పైపింగ్ క్లాత్ అయితే పెట్టి ఒక అయితే వేసేసాము ఆ కుట్టు వంకరగా రాకుండా స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి ఒకసారి కిందకు కూడా చూసుకోండి ఇప్పుడు క్లాత్ అనేది చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ చేయండి అలా ఫోల్డింగ్ చేస్తే చూడండి మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వచ్చేస్తుంది కొంచెం లావు కావాలనే వస్తుంది థ్రెడ్ వేయకపోయినా సరే థ్రెడ్ పైపింగ్ లాగే మనకి నీట్గా వస్తుంది అయితే ఈ క్లాత్ ఫోల్డ్ చేసేటప్పుడు ఏమంటే మనం కొద్దిగా లూజ్ వదిలేమనుకోండి మనకి లావుగా వచ్చేస్తుంది బాగా టైట్గా గుంజేసామనుకోండి సన్నగా వచ్చేస్తుంది కాబట్టి కొద్దిగా మినిమంగా అలా కొంచెం టైట్గా అలా పెట్టండి అలా పెట్టేసి చూడండి నేను దగ్గరగా కూడా చూపిస్తున్నాను మనకి థ్రెడ్ లేకుండే థ్రెడ్ ఉండేటట్టేనే అంత సన్నగా నీట్గా ఉంది అయితే ఇక్కడైతే నేను కొంచెం అంతే చూపిస్తున్నాను ఒక టెన్ ఇంచెస్ పొడవు అయితే చూపిస్తున్నాను మీరు కావాలంటే రౌండ్ నెక్ మీకు వెడల్ అంటే బాగా బారుగా ఉంటుంది కదా రౌండ్ నెక్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడు కాబట్టి అంత వేసేటప్పుడు కూడా ఒకే పద్ధతిలో మనమైతే వేయాలి వేస్తేనే సమానంగా వస్తుంది ఇప్పుడు రెండో రకం అయితే చూద్దాం ఇందాక క్లాత్కి అయితే ఒక పావించాల ఫోల్డ్ చేసి ఆల్రెడీ ఫోల్డ్ చేసుకున్నాం కదా ఉన్న ఇటు లెఫ్ట్ సైడ్ అంటే ఎడమ చేతి వైపు అయితే క్లాత్ నార్మల్గా ఉంది కుడి చేతి వైపు ఆల్రెడీ ఫోల్డ్ చేసి కుట్టేశాము కాబట్టి ఇప్పుడు ఎడమ చేతి వైపు పైపింగ్ థ్రెడ్ పెట్టాను పైపింగ్ థ్రెడ్ పెట్టేసి ఒక పావించు క్లాత్ అనేది ఫోల్డ్ చేసి కుడుతున్నాను అలా కుట్టేటప్పుడు ఫస్ట్ థ్రెడ్ పెట్టేటప్పుడు డబుల్ పాదం కదా ఒక్కొక్కసారి అక్కడ స్ట్రక్ అయిపోయినట్టు ఆగిపోతుంది కొద్దిగా పాదం ఇలా లేపితే మనకు సెట్ అయిపోతుంది మీకు దగ్గరగా కూడా ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి అయితే మనము పైపింగ్ థ్రెడ్ పెట్టాక ఆ థ్రెడ్ వచ్చేసి మనకి డబల్ పాదం కదా మధ్యలో గ్యాప్ అయితే ఉంది కదా ఆ గ్యాప్ మధ్యలో థ్రెడ్ ఉండేటట్టు చూసుకోండి ఆ గ్యాప్ మధ్యలోనే రావాలి పైపింగ్ థ్రెడ్ ఎడమ చేతి వైపు ఉండాలి ఆ సూదు వచ్చేసి కుడి చేతి వైపు అయితే సూది పడాలి ఓకేనా కొంచెం టైట్గా ఉండాలి ఈ క్లాత్ మలిచేటప్పుడు లూజ్ లేకుండా కొద్దిగా టైట్గా పట్టుకుంటే మీకు పైపింగ్ అనేది డబల్ పాదంతోనే చాలా ఈజీగా వచ్చేస్తుంది సింగిల్ పాదం అయితే అవసరమే లేదు సరేనా ఈ విధంగా ఒక కుట్ట అయితే మనం వేసుకున్నాం కదా ఇప్పుడైతే చూడండి ఈ విధంగా అయితే వచ్చింది మీకు దగ్గరగా కూడా చూపిస్తున్నాను థ్రెడ్ పక్కనే మనకు అనేది నీట్గా వచ్చింది మనము ఆ క్లాత్ పావించి ఫోల్డ్ చేసింది కూడా ఇటు సైడ్ క్లాత్ కంటే మించకుండా నీట్గా ఉందన్నమాట చూడండి ఇలా ఉల్టా చేసినా సరే నీట్గా మనకు కనిపిస్తుంది ఈ విధంగా ఉండేటప్పుడు ఇలా ఉల్టా చేసుకోవాలి ఉల్టా చేసుకొని అంటే ఈ పైపింగ్ క్లాత్ వచ్చేసి సీదా అంటే రైట్ సైడ్ లాగా పెట్టుకోవాలి కిందకైతే ఫోల్డింగ్ చేసాం కదా ఆ క్లాత్ గజిబిజిగా ఉంటుంది ఇటు నీట్గా ఉంటుంది కాబట్టి ఇటు నీట్గా ఉన్న సైడ్ వచ్చేసి పై భాగానికి పెట్టండి సరేనా ఫోల్డ్ చేసిన క్లాత్ ఉన్నదైతే కిందకు పెట్టండి నీటుగా ఉన్న క్లాత్ పై భాగానికి పెట్టండి అలా పెట్టేసి ఇప్పుడు క్లాత్ మీద పెట్టి మనం కుట్టేసుకుంటే సరిపోతుంది అయితే ఇక్కడ ఈ పాదం అంటే ఇక్కడ థ్రెడ్ కూడా థ్రెడ్ పైపింగ్ థ్రెడ్ వచ్చేసి ఇటు ఎడం చేతి వైపు ఉండేటట్టు చూడండి మళ్ళీ ఇక్కడ కూడా డబల్ పాదం మధ్యలోనే మనకి పైపింగ్ థ్రెడ్ అనేది వచ్చేటట్టు చూసుకోండి పాదం మధ్యలోనే వస్తుంది ఆ గ్యాప్లో వస్తుంది అనమాట అలా చూసుకోండి అలా చూసుకుంటే మనకి నీట్గా పైపింగ్ అయితే పైపింగ్ పక్కనే మనమైతే ఒక అయితే వేసాం కదా ఇది కూడా స్ట్రైట్గా ఉందా వంకర్లు ఏమైనా కుట్టామా చూసుకోండి అలా చూసుకున్న తర్వాత ఇప్పుడు ఆ క్లాత్ని లోపలికి మలిచేస్తే పైపింగ్ అనేది మనకి నీట్గా వచ్చేస్తుంది థ్రెడ్ ఉన్న పైపింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఇది చాలా ఈజీగా అయిపోతుంది చాలా నీట్గా అయిపోతుంది చాలా నీట్గా కనిపిస్తుంది కూడా సరేనా ఈ రెండు రకాలు కూడా చాలా ఈజీ అనమాట ఫస్ట్ రకం చూపించాను అదొకటి తర్వాత ఇప్పుడు రెండో రకం కూడా చాలా ఈజీ ఇది మూడో రకం అయితే ఇప్పుడు చూపిస్తున్నాను ఇక్కడ నేను ఆ పైపింగ్ క్లాత్ వచ్చేసి ఆల్రెడీ మలుచుకొని కుట్టేశాం కదా ఆ మలిచి కుట్టింది వచ్చేసి ఎడమ చేతి వైపుకి పెట్టాను ఇటు కుడి చేతి వైపు ఒక పావిని వదిలేసి ఒక కుట్టైతే వేసేసాను సరేనా ఇలా వేసిన తర్వాత ఇప్పుడు అయితే థ్రెడ్ దీని మీద పెట్టి కుట్టాలి అనమాట థ్రెడ్ చూడండి ఈ విధంగా ఫస్ట్లో అయితే ఇదే పద్ధతి ఉండేది ఇప్పుడు రెండో పద్ధతి చూపించిన స్టైల్ వచ్చేసి ఫస్ట్ పద్ధతి చూపించాను చూడండి థ్రెడ్ లేకుండా ఆ విధంగా అయితే ఉండేది ఇప్పుడు ఇప్పుడు నేను మూడో పద్ధతి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి థ్రెడ్తో పాటు ఈ విధంగా అయితే ఉండేది చూడండి మలిచేటప్పుడు నేను ఏ విధంగా మలుచుకుంటున్నానో మీరైతే అబ్జర్వ్ అయితే చేయండి సరేనా రెండో పద్ధతిలో చూపించింది వచ్చేసి కొద్దిగా అఫీషియల్గా అదనమాట అది బొటిక్ స్టైల్లో ఆ విధంగా అయితే అనమాట అది నెక్స్ట్ తర్వాత వచ్చింది ఫస్ట్ అయితే ఈ రెండు ఫస్ట్ పద్ధతి ఈ మూడో పద్ధతి ఉండేదనమాట స్టార్టింగ్లో పైపింగ్ మన విలేజ్లో కానీ మామూలుగా ఇంటర్లో కుట్టేటప్పుడు కానీ ఈ రెండు పద్ధతులే ముందు వచ్చాయి తర్వాత ఈ రెండో పద్ధతి మళ్ళీ నాలుగో పద్ధతి నేను చూపిస్తాను ఇవి వచ్చేసి మనకి బొటిక్ స్టైల్ అనేది వచ్చేస్తుంది అనమాట అఫీషియల్గా సరేనా ఇప్పుడు చూడండి అక్కడ లో మనం మనమైతే కుట్టేసాం కదా ఆ కుట్టు మీదే పైపింగ్ థ్రెడ్ ఉండేటట్టు చూసుకోండి పైపింగ్ థ్రెడ్ లూజ్ అయితే ఏమీ వదలొద్దు తర్వాత క్లాత్ మలిచేటప్పుడు కూడా లూజు లేకుండా నీట్గా మలుచుకోండి అయితే ఇది కొంచెం ప్రాక్టీస్ అయితే చేయాలి కొద్ది కొంచెం కష్టం కూడా ఇదైతే కొంచెం కష్టం కూడా కాబట్టి కొద్దిగా ప్రాక్టీస్ అయితే చేయాలి కాబట్టి ఈ రకం అయితే నేను ఎప్పుడు పైపింగ్ అయితే చేయను ఫస్ట్ రకం చేస్తాను రెండో రకం చేస్తాను నాలుగో రకం చేస్తాను ఈ మూడో పద్ధతి అనేది కొంచెం కష్టం కదా మనము కస్టమర్స్ బ్లౌజులు కుట్టేటప్పుడు కొద్దిగా కష్టమైన పద్ధతిలో మనం కుడితే మనకి టైం వేస్ట్ అవుతుంది ఎందుకంటే బాగా మలుచుకోవాలి కరెక్ట్గా స్టిచ్చింగ్ దగ్గరే పైపింగ్ థ్రెడ్ పెట్టాలి కరెక్ట్గా నీట్గా క్లాత్ ఉంచుకోవాలి ఎక్కడ లూజ్ వదలకూడదు టైట్ లాగకూడదు నీట్గా కుట్టాలి నీట్గా కుట్టాలి అంటే మనకి రౌండ్ మొత్తం చాలా ఎక్కువ అయితే లూజ్ అయితే వస్తుంది కదా ఫ్రంట్ బ్యాక్ రౌండ్స్ కాబట్టి మనకి ఇది కుట్టేటప్పుడు చూడడానికి చాలా అందంగానే వస్తుంది కుట్టేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది చూడండి ఇది కూడా చూపిస్తున్నాను అన్నీ కూడా మనకి నీట్గా వచ్చాయి పైపింగ్ అనేది సరేనా ఇప్పుడు నాలుగో పద్ధతి అయితే చూసేద్దాం నాలుగో పద్ధతి వచ్చేసి ఈ విధంగా అయితే మనకి క్లాత్ అయితే ఇలానే పెట్టేయాలి దాని మీద లైనింగ్ అయితే నేను తీసుకుంటున్నాను మనం దేనికైనా బ్లౌజుల్లో లైనింగ్ అయితే వేస్తాం కదా లైనింగ్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ అయితే ఉంది కదా ఈ క్లాత్ మధ్యలో మనము పైపింగ్ థ్రెడ్ పెట్టేసి ఒక కుట్ట అయితే వేద్దాం చూడండి ఇది కూడా మనము ఇది వన్ ఇంచ్ వెడల్పు అయితే మనం తీసుకుంటే సరిపోతుంది వన్ ఇంచ్ కానీ ముప్పా ఇంచ్ అయినా మనకు సరిపోతుంది ఇలా మధ్యలో థ్రెడ్ పెట్టేసి ఒక కుట్ట అయితే మనం వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ క్లాత్ అవసరం అయితే ఏమీ లేదు సరేనా క్లాత్ మధ్యలో ఇలా థ్రెడ్ పెట్టేసి ఒక కుట్టేసేస్తే సరిపోతుంది ఎప్పుడైనా థ్రెడ్ పైపింగ్ చేసేటప్పుడు డబల్ పాదం మధ్యలో ఖాళీ గ్యాప్ అయితే ఉంటుంది కాబట్టి ఆ గ్యాప్ మధ్యలో మనకి థ్రెడ్ ఉండేటట్టు చూసుకోవాలి ఒకటి ఒకవేళ మీరు కొత్త వాళ్ళు అయ్యారు మీరు పాదం కొనుక్కుంటున్నారు అంటే మీ పాదం ఏదైనా ప్రాబ్లం వచ్చింది కొత్తగా ఒక పాదం కొంటున్నారు అంటే డబల్ పాదం కొంటున్నారంటే మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉండే పాదం తీసుకోండి మీకు పైపింగ్ కూడా మీకు యూజ్ అయిపోతుంది అది కొన్ని పాదాలు కొనేటప్పుడు మధ్యలో గ్యాప్ అనేది ఉండదు చాలా తక్కువ ఉంటుంది అలాంటప్పుడు పైపింగ్ అయితే రాదు చూడండి అలా చేసుకోండి అలా చేసుకొని ఇప్పుడు ఈ రెండు క్లాత్లు అయితే ఉన్నాయి కదా కింద బ్లౌజ్ క్లాత్ ఉంది పైన పైపింగ్ అంటే మనకి లైనింగ్ క్లాత్ అయితే ఉంది కాబట్టి ఇప్పుడు పైపింగ్ క్లాత్ అనేది పెట్టుకోవాలి ఇలా చూడండి అనేవి సైడ్ మనకి రైట్ సైడ్ కుడి చేతి వైపుకి అయితే అన్ని చివర్లు అయితే వస్తున్నాయి చూడండి మీరు కావాలంటే ఇలా లైన్స్ కూడా కొట్టుకోండి ఒకవేళ హ్యాండ్స్కి అలా మీకు స్ట్రైట్గా రావాలి అంటే అలా పెట్టేసి మనకు పైపింగ్ వచ్చేసి ఇటు ఎడమ చేతి వైపు ఉండాలి ఇటు ఖర్చు అంటే క్లాత్ అనేది చివరి భాగాలు వచ్చేసి కుడి చేతి వైపు అయితే పెట్టాను ఇలా కరెక్ట్గా ఒక పావు ఇంచ్ క్లాత్ ఉండేటట్టు చూసుకోండి కావాలంటే అలా చేత్తో ఇలా తడుముకొని ఇలా రుద్దండి మనకి కరెక్ట్గా తెలిసిపోతుంది గ్యాప్ ఎంత ఉంది పైపింగ్ థ్రెడ్ ఎక్కడ ఉంది ఎంత ఉంది అని చెప్పేసి ఇన్విజిబుల్ వేసేటప్పుడు ఇక్కడైతే నేను కొంచెం అంత ఒక పది ఇంచులంత పొడవులో పొడవలో చూపిస్తున్నాను మీరు వేయాలంటే మీకు పెద్దగా రౌండ్ అనేది ఎక్కువ వస్తుంది కదా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కాబట్టి చేత్తో ఇలా తడుముకుంటే మనకు అక్కడ సరిపోతుంది చూసారా ఈ విధంగా అయితే మనం కుట్టాం కదా ఇప్పుడు వచ్చేసి లైనింగ్ వచ్చేసి పక్కకు తీసేద్దు లైనింగ్ పక్కకు తీస్తే ఇటు సైడ్ లైనింగ్ అటు సైడ్ బ్లౌజ్ క్లాత్ మధ్యలో పైపింగ్ అయితే ఉంది మనకి ఖర్చు అనేది లోపలకైతే వెళ్ళిపోతుంది మనకి బయటకు అయితే ఖర్చు అనేది కనిపించదు చూడండి ఈ విధంగా అయితే మన ఛానల్లో నేను ఇన్విజిబుల్ పైపింగ్ చూపించాను పైపింగ్లు కూడా చాలా రకాలుగా చూపించాను సిల్కీ బ్లౌజులకు ఏ విధంగా పైపింగ్ వేసుకోవాలి తర్వాత సన్నగా రావాలంటే థ్రెడ్ లేకుండా థ్రెడ్తో పాటు సింగిల్ పాదంతో డబుల్ పాదంతో అలానే ఎలా అయితే రకరకాలైతే పైపింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి అలానే టిప్స్ కూడా ఉన్నాయి మీరు కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ తీసుకోవాలి పైపింగ్ నేర్చుకోవాలి ఆ టిప్స్ తీసుకుంటే చాలా ఈజీగా ఒక్క రోజులోనే మీరు పైపింగ్ అనేది నేర్చేసుకోవచ్చు అనమాట చూసారా మనకి ఇన్విజిబుల్గా చాలా నీట్గా అయితే వచ్చేసింది కదా ఈ లోపల అనేది ఖర్చు అనేది ఉండిపోయింది చూడండి మన మెయిన్ క్లాత్కి లైనింగ్కి మధ్యలో ఖర్చు ఉండిపోయింది మనకి ఈ విధంగా బయటకు అనేది నీట్గా కనిపించేస్తుంది ఖర్చు లేకుండా ఇన్విజిబుల్గా ఇది ప్రొఫెషనల్ స్టైల్ అని మనము చెప్పుకోవచ్చు ఇది రెండో పద్ధతి ఈ పైపింగుల్లో రెండో పద్ధతి నాలుగో పద్ధతి చాలా బాగుంటుంది ఫస్ట్ పద్ధతి బాగుంటుంది అది పైపింగ్ థ్రెడ్ లేకుండా వేయొచ్చు అలానే మూడో పద్ధతి కూడా మీరు ట్రై చేయండి మనం నాలుగు రకాలుగా నేర్చుకుంటే మనకే మంచిది కదా ఏది ఇష్టమైతే అది వేయొచ్చు అనమాట ఒకవేళ నేర్పించే వాళ్ళ ఇంట్లో చాలామంది టైలరింగ్ నేర్పిస్తారు అలాంటప్పుడు కూడా నాలుగు రకాలుగా మీరైతే నేర్పించవచ్చు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను మీరు లైక్ చేయడం వల్ల ఎంతోమందికి మన వీడియోస్ అయితే ఫార్వర్డ్ అవుతాయి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్